నిక్కర్ స్కామ్ లో కవిత పేరు రావడంతో పొలిటికల్ గా డైలాగ్ వార్ నడుస్తోంది ముఖ్యంగా ట్విట్టర్లో కౌంటర్లు నడుస్తున్నాయి బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మాణిక్యం లకు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత తొందర పడకు మాట జారకంటూ బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షీట్ లో తన పేరు ఇరవై ఎనిమిది సార్లు వచ్చిందని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేశారు కవిత నా పేరు ఇరవై ఎనిమిది సార్లు చెప్పించిన ఇరవై ఎనిమిది వేల సార్లు చెప్పించిన అబద్ధం నిజం కాదన్నారు ఈడీ మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది దినేష్ అరోరా వాంగ్మూలంలో మొదటిసారి సౌత్ గ్రూప్ కంపెనీతో కలిపి కవిత పేరును ప్రస్తావించింది ఈడీ లేటెస్ట్ గా సమీర్ మహేంద్రపై వేసిన నూట ఎనభై ఒక్క పేజీల ఛార్జ్షీట్లో మరోసారి కవిత పేరును పేర్కొన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందులో ఇరవై ఎనిమిది సార్లు కవిత పేరును ప్రస్తావించారు కవితతో కలిసే సమీర్ మహేంద్రు మద్యం వ్యాపారం చేసినట్లు తెలిపింది ఈడీ ఢిల్లీ మద్యం పాలసీ తయారీ సమయంలో ఎమ్మెల్సీ కవిత వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి అభిషేక్ బోయిన్పల్లి ఆయిటర్ బుచ్చుబాబు పలుసార్లు ఆప్ నేతలతో భేటీ అయ్యారని ఆరోపించింది ఈడీ కవిత మాగుంట రాఘవ్ శరత్ రెడ్డి నిర్వహిస్తున్న సౌత్ గ్రూప్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని ఈడీ కోర్టుకు తెలిపింది సమీర్ మహేంద్రకు ఇండో స్పిరిట్స్ పేరులో ఎల్ వన్ హోల్సేల్ లైసెన్స్ లభించిందని సౌత్ గ్రూప్ మొత్తం ఏడు జోన్లలో రిటైల్ లైసెన్స్ లభించిందని తెలిపింది సౌత్ గ్రూప్ ద్వారా విజయ్ నాయర్ కు వంద కోట్ల ముడుపులు అందాయని ఈ సిండికేట్ మొత్తం ముప్పై రెండు రిటైల్ జోన్లలో తొమ్మిదింటిని దక్కించుకుందని స్పష్టం చేసింది ఈడీ మద్యం పాలసీ ద్వారా తమకు చేకున్న లబ్ధి నుంచే విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ వంద కోట్లు ముట్టజెప్పినట్లు ఈడీ ఆరోపించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివ నాడికి తెలుసుకుందాం శివ ట్విట్టర్ లో పొలిటికల్ వార్ నడుస్తోంది కదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ నిన్న సాయంత్రం సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించడం ప్రస్తావించడమే కాదు ఆ నూట ఎనభై ఒకటి పేజీల ఆ చార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పాత్రను అనువనున ఆమె పాత్రను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ పది నెలల వ్యాపారంలో ముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ చేంజ్ చేసే క్రమం నుంచి ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలు అమల్లో సౌత్ గ్రూప్ ఆ సౌత్ గ్రూప్ లీడ్ చేసిన కవిత పాత్ర తర్వాత దానిలో నిందితులు ఇప్పుడు సమీర్ మహేంద్ర కావచ్చు అంత ముందు అమిత్ అరోరా కావచ్చు తర్వాత మిగతా నిందితులతో కవితకున్న సంబంధాలు అంశాలను పొందుపరుస్తూ నిన్న ఛార్జ్ దాఖలు చేసింది ఈడీ ఆ ఛార్జ్ దాఖలు చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత పైన వచ్చిన ఆరోపణలు అంత ముందు పొలిటికల్ ఆరోపణలు ఏవైతే వచ్చినాయో ఆ పొలిటికల్ ఆరోపణలన్నీ కూడా ఆల్మోస్ట్ నిన్న ఛార్జ్షీట్లో కనిపించినాయి అమిత్ రిమైండ్ రిమాండ్ రిపోర్ట్లోనే ఫోన్లో ధ్వంసం సంబంధించి కానీ సిమ్ కార్డ్స్ మార్చడం కానీ ఇట్లాంటి చాలా అంశాలను ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న తర్వాత సిబిఐ నోటీసులు ఇచ్చి ఆమెతో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఆల్రెడీ లెవెన్త్ రోజే కానీ నిన్నటిదాకా కవిత దీనిలో కేవలం సాక్షిగా విట్నెస్గా ఆమె వాంగ్మూలాన్ని మాత్రమే సిబిఐ రికార్డ్ చేసింది కానీ నిన్న ఈడీ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆమె పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది కాబట్టి ఇక అక్యూజర్గానే భావించాల్సి ఉంటుందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు బహుశా ఛార్జ్షీట్ తర్వాతనే పొలిటికల్ కౌంటర్స్ కవితకు వస్తూ ఉన్నాయి మెయిన్గా మాణికన్ ఠాగూర్ ఒక ట్వీట్ చేసినారు దీనిపైన చాలా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత చాలా చెప్పుకోవాలి చాలా చెప్పాలని ఆయన ట్వీట్ చేసినారు దానికి కౌంటర్గా ఇవన్నీ అబద్ధాలు నిజాలు తెలుస్తాయి అని చెప్పారు కేవలం బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత మోడీని టార్గెట్ చేస్తుండడం వల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను రైతు వ్యతిరేక విధానాలు లేకపోతే పెట్టుబడిదారుల ప్రోత్సహిస్తున్న విధానాలు ఇట్లాంటి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పొలిటికల్ టార్గెట్గానే తనని టార్గెట్ చేసినట్లుగా కవిత మళ్ళీ రిపీట్ చేసినారు మాణిక ఠాగూర్కు ఇక రాజగోపాల్ రెడ్డి అయితే మొత్తం నూట ఎనభై ఒకటి పేజీల ఈ ఛార్జ్షీట్లో ఇరవై ఎనిమిది సార్లు కవిత పేరు ప్రస్తావించిన వివిధ సందర్భాల్లో అంటూ న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్ను ఆయన ట్వీట్ చేసినారు దానికి కూడా కవిత కౌంటర్ ఇచ్చినారు రాజన్న తొందర పడకు ఇరవై ఎనిమిది సార్లు కాదు ఇరవై ఎనిమిది వేల సార్లు తన పేరు ప్రస్తావించినా కూడా నిజం అబద్ధం నిజం కాదని ఆమె ట్వీట్ చేసినారు కానీ నిన్న ఛార్జ్షీట్లో చాలా అంశాలను అంతకుముందు ఈడీ రి రిమాండ్ రిపోర్ట్లో అమిత్ తరవరా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలను కూడా జత చేస్తూ నిన్న ఛార్జ్షీట్లో పెట్టడంతోన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక పురోగతి కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవిత పాత్ర మెయిన్గా దీనిలో నిందితులు చాలామంది విజయ్ నిన్న సమీర్ కావచ్చు తర్వాత అంత ముందు అమితారోరా కావచ్చు ఇట్లాంటి అందరి పాత్ర వారితో కవితకున్న రిలేషన్స్ మెయిన్గా ఇండో స్పిరిట్స్ ఇండో స్పిరిట్స్ సమీర్ మహేంద్రుది ఆ ఆ సమీర్తో కలిసి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా చేసినారు అది సౌత్ గ్రూప్ పేరుతో ఆ సౌత్ గ్రూప్ను లీడ్ చేసింది ఎమ్మెల్సీ కవిత దానిలో ఉన్నది శరత్చంద్రారెడ్డి మాగుండ శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు రఘు ఇట్లా మొత్తం కూడా సౌత్ గ్రూప్ను లీడ్ చేసింది ఎమ్మెల్సీ కవిత నిన్న ఛార్జ్ లో పేర్కొన్నారు మనం కవిత నివాసం దగ్గర ఉన్నాం ఇక్కడనే ఈ ఇంట్లోనే చాలా సార్లు సమావేశం జరిగినట్లుగా కూడా చార్జ్ ఛార్జ్ లో పేర్కొన్నారు ఇప్పుడు ఈ నిన్న ఎవరి ఛార్జ్ లో అయితే ఈడీ కవిత పేరు ప్రస్తావించిందో ఆయన కూడా సమీర్ మహేంద్రు కూడా ఇక్కడికి జనవరిలో ఒకసారి వచ్చినారు అంత ముందు ఒకసారి వచ్చినారు తర్వాత అంత ముందు కవితతో కలిసేందుకు ఒక హోటల్కి వచ్చినారు అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడినారు ఇట్లా చాలా విషయాలను కూడా నిన్న ఛార్జ్షీట్లో పేర్కొన్నారు మెయిన్గా ఇండో స్పిరిట్స్ ఎండి సమీర్ మహేంద్రు అంటే ఆయనతో కలిసి లిక్క దందా చేసిన అనేది ప్రధానమైన ఆరోపణ దానిలో సౌత్ గ్రూప్ పాత్ర మొత్తం ముప్పై ఐదు డివిజన్స్ ఉంటే దానిలో తొమ్మిది సర్కిల్స్ ఈ సౌత్ డివిజన్కి వచ్చినాయి ఆ దానిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండోర్ స్పీడ్స్లో అరవై ఐదు శాతం ఈ సౌత్ గ్రూప్ పేరుతో బిజినెస్ చేస్తే ఆ అరవై ఐదు పర్సెంట్లో ముప్పై రెండు శాతం అంటే సగం వీళ్ళకు సౌత్ గ్రూప్కి ఇచ్చిన దానిలో పార్ట్ పర్సెంటేజ్లో సగం కవిత మిగతా సగం మిగతా ముప్పై రెండు మాగుంటా ఫ్యామిలీ తర్వాత శరత్చంద్రారెడ్డి ఇట్లా మొత్తం సర సౌత్ గ్రూప్ పేరుతో ఇక్కడ లిక్కర్ దందా చేసినట్లుగా నిన్న ఛార్జ్ పేర్కొన్నారు దీనిలో మొత్తం పదివేల కోట్ల ఆదాయం ఉంటుందనేది ప్రధానమైన ఆరోపణనే ఛార్జ్ ఆరోపణ ఛార్జ్ చేసిన ఛార్జ్ షీట్లో ఈడీ పెట్టిన వివరణ కూడా అదే పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి ఢిల్లీ లిక్కర్ పాలసీ చేంజ్ చేసింది కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అందుకు బదులుగా ముందు వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ తరఫున కవితనే ఆ డబ్బులు అరేంజ్ చేసిన ఆ డబ్బులు విజయనగర్ ద్వారా ఆప్కు చేరవేసినది ఒక రకమైన ఆరోపణ అసలు ఈ వంద కోట్ల రూపాయలు కవితనే ఇచ్చినని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు కాబట్టి దీనిపైన ఇంకా ముందు ముందు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనే ఆసక్తి ఒకటి నెలకొంది సిబిఐ లాస్ట్ పదకొండవ తేదీన వచ్చి వాంగ్మూలం రికార్డ్ చేసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అడిగినారు వాళ్ళు డివిజనల్ డిజిటల్ డివైజెస్ కావచ్చు అంటే ఫోన్లు ధ్వంసమైన ఫోన్లో లేకపోతే దానికి సంబంధించిన వివరాలు కావచ్చు తర్వాత వ్యాపారాలు వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యాపారాలు దానికి సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు అడిగినారు ఇప్పటిదాకా సిబిఐకి ఆ సమాచారం ఇచ్చినరా ఇవ్వలేదనేది క్లారిటీ లేదు కవిత స్వయంగా వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది పోస్ట్ ద్వారా కూడా ఆ వివరాలు పంపొచ్చు అని కవిత తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పినారు చిట్చాట్లో కాబట్టి ఆ వివరాలు సిబిఐకి ఇచ్చిన తెలియదు కానీ ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చిన వివరాల మేరకు ఈడీ ఈ ఛార్జ్ రూపొందించింది ఈ ఛార్జ్ కవిత పాత్రను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న అన్ని విషయాలు అందుకే ఇరవై ఎనిమిది సార్లు నూట ఎనభై ఒకటి పేజీల్లో ఇరవై ఎనిమిది సార్లు ఆ కవిత పేరును ప్రస్తావించిన అంటే ప్రతిసారి కవిత పాత్ర ఎక్కడెక్కడ ఉందో అక్కడ కవిత పేరు వచ్చింది ముందు హోటల్స్లో ఉభరాయ్ హోటల్లో ఢిల్లీ ఉబరాయి హోటల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ చేంజ్ చేసేందుకు జరిగిన సమావేశం ఆ సమావేశాలకు కూడా కవిత వ్యక్తిగతంగా అటెండ్ అయినాను తర్వాత చాలా సమావేశాలకు కవిత తరఫున పిల్లై రామచంద్ర పిల్లై అనే పర్సన్ ఒక కవిత ప్రతినిధిగా అటెండ్ అయినరు ఆయన ఆయన పాత్ర కూడా చెప్పిండ్రు ప్లస్ రామచంద్ర పిల్లై తర్వాత ఈ సమీర్ మహేంద్రు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం రిమాండ్లో ఉన్న చాలామంది ఇక్కడనే ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చినారు కవితతో సమావేశమైనరు దానిలో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కూడా సమావేశంలో ఉన్నట్టుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు నెక్స్ట్ హోటల్కి హైదరాబాద్లో హోటల్కి వచ్చి హోటల్లో సమావేశాలు జరిగినాయి హైదరాబాద్లోనే తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఈ సౌత్ గ్రూప్లో కవిత పోయినట్టుగా లేదు కానీ కవిత పార్ట్నర్షిప్గా ఉన్నాయి సౌత్ గ్రూప్లో ఉన్నవాళ్ళు చరత్చందర్ రెడ్డి కావచ్చు తర్వాత మా గుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఇక్కడి నుంచి ప్రత్యేక జెట్ ఫ్లైట్ ద్వారా పోయినరు అక్కడ డబ్బులు అనేది ఇట్లాంటి చాలా ఛార్జ్షీట్లో ఉన్నాయి కానీ ఫర్దర్ ఈడీ ఏం చేయబోతుంది సిబిఐ ఆల్రెడీ ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పోయినారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇంతకుముందే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో చాలామంది స్టేట్మెంట్స్ సిబిఐ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ప్లస్ ఇక్కడ కవిత స్టేట్మెంటు కవిత దగ్గర ఉన్న ఆధారాలు అన్నింటినీ కూడా ట్యాలీ వేసిన తర్వాత కవిత చెప్పిన దానిలో ఎంతవరకు నిజం ఉంది ఆల్రెడీ ఈడీ ఛార్జ్ షీట్ వేసింది కాబట్టి ఈడీ కూడా చాలా రోజుల నుంచి దీని మీద విచారణ వాళ్ళు చాలా ఆధారాలు సేకరించిన ఈడీ మెయిన్గా మనీ లాండరింగ్ అంటే ఈ డబ్బులకు వ్యవహారంలో మొత్తం ఈడీ విచారణ చేస్తుంది అక్కడ కవితా పాత్రను వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం చేసి ఛార్జ్ ప్లస్ దీనిలో కుట్ర కాన్స్పిరెన్సీ అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ చేంజ్ చేయాలనేది ఒక కుట్ర కావచ్చు తర్వాత దీనిలో ఎట్లా డబ్బులు తీయొచ్చు బయటికి ఎట్లా డబ్బులు సంపాదించవచ్చు అక్రమంగానే ఒక కుట్ర కావచ్చు దానివన్నీ కూడా సీబీఐ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి సిబిఐ వీళ్ళు వివరణ ఇచ్చిన తెలియదు వాళ్ళ వివరణ ఇస్తే వీళ్ళు ట్యాలీ చేసుకొని సీబీఐ ముందు ఎట్లా ప్రొసీడ్ అవుతుందో కూడా చూడాల్సి ఉంటుంది ఈడీ ఛార్జ్షీట్లో కవిత పేరు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ఉంటుందన్న ఒక ఆసక్తి టీఆర్ఎస్ వాళ్ళు కూడా చూస్తున్నారు నెక్స్ట్ ఆగేదట లేదు చాలా దూరం పోతుందని ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితనే చెప్పింది మీడియాకు కాబట్టి ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయి ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి చాలామంది ఇప్పుడు ఏవన్గా ఉన్న మహేంద్ర కేసులోనే ఛార్జ్ షీట్ వచ్చింది కాబట్టి ఇంకా ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఒక ఇంట్రెస్టింగ్ చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది కానీ ప్రతిపక్షాలు ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఈడీ ఛార్జ్ షీట్ వేసింది ఈడీ ఛార్జ్ షీట్లో అన్ని అంశాలు ఫోన్లు పగలగొట్టే దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు చేంజ్ చేసే దగ్గర నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేంజ్ చేయడానికి చేంజింగ్లో భాగంగా జరిగిన చాలా సమావేశాలు అవి ఉబరాయి గోడలో జరగడము దానికి కవిత అటెండ్ కావడము నిందితులుగా ఉన్న వాళ్ళు అందరూ మంది ఆల్మోస్ట్ కవిత నివాసంలోనే రోడ్ నెంబర్ ఫోర్టీన్ బంజారా లో ఉన్న ఇంట్లోనే మనం లైవిస్తున్న ఇల్లాదే ఆ ఇంటి దగ్గరనే వచ్చి కవిత భర్త కూడా ఉన్నారని చెప్తున్నారు సమావేశంలో అనిల్ ఇట్లాంటి సమావేశాలు జరిగినాయి కాబట్టి కవిత ఆల్మోస్ట్ దీనిలో ఇన్వాల్వ్ అయిందని వాళ్ళు చెప్పేస్తున్నారు ఇప్పుడు మాణికం చేసిన ట్వీట్ అదే ఇంకా కవిత చాలా వివరణ అంటే ఇవన్నీ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలపైన కవిత వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత పైన ఉందని చెప్తున్నారు ఆల్రెడీ మిగతా బీజేపీకి సంబంధించిన నిన్న సాయంత్రమే అరవింద్ మాట్లాడినారు దీనిలో కవిత పాత్ర ఉంది కవిత జైలుకు ఒక తప్పదని ఇట్లాంటి చాలా పొలిటికల్ ఆల్రెడీ విమర్శలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి కవిత ఇప్పటి అయితే స్పందించలేదు పొలిటికల్గా కేవలం ట్వీటర్ ద్వారా మాత్రమే కేవలం బీఆర్ఎస్ పెట్టినందుకు మాత్రమే ఇది కౌంటర్ పాలిటిక్స్గా ఇది జరుగుతుంది ఇదంతా అబద్ధం నిజం తర్వాత తెలుస్తుంది అని ట్వీట్ ద్వారా మాత్రమే చెప్పినారు కవిత అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు కవితను కలిపి కలిసేందుకు ఇక్కడికి వచ్చారు బహుశా ఇక్కడ నుంచి ప్రగతి భవన్కి వెళ్తారని చెప్తున్నారు కవిత సీఎం కేసీఆర్ను కలిసేందుకు ఛార్జ్షీట్లో వివరాలు వచ్చిన తర్వాత చెప్తారని చెప్తున్నారు అంతకుముందు కూడా ఈడీ సిబిఐ నోటీస్ ఇచ్చిన తర్వాత సిక్స్త్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత సీఎం కలిసి కలిసిందుకు ప్రగతిభవన్ పోయినరు రోజంతా న్యాయ నిపుణులతో సమావేశమైనరు న్యాయ సలహాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఛార్జ్షీట్లో ఆమె పేరు ఆమె పాత్ర మిగతా వ్యవహారాలన్నీ కూడా వంద కోట్ల రూపాయలు ఇచ్చానని తర్వాత దీనిలో పదివేల కోట్ల రూపాయల ఆదాయం ఉందన్న విషయాన్ని వీళ్ళు గమనించరని ఈ సౌత్ గ్రూప్ అంతా కూడా కవిత కనసన్నలు నడిచిందని ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో చాలా అంశాలు పేర్కొన్నారు కాబట్టి బహుశా ప్రభుత్వానికి వెళ్ళి మళ్ళీ న్యాయ నిపుణులతో అవకాశం ఉంది